రాజకీయాల కోసం మహావ్యక్తులకు సంబంధించినటువంటి చరిత్రను వక్రీకరిస్తున్నటువంటి రోజులు, నిజాల్ని సమాధులు చేస్తున్నటువంటి రోజుల్లో కేసీఆర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన వన్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే, ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ సందర్భంలో బౌద్ధ గురువుల్ని పిలిపించారు. బౌద్ధ గురువులతో ఆశీర్వచనాలు. అంబేద్కర్ గారి మనవడైనటువంటి ఆయన్ని పిలవటం ఒక ఎత్తు, ఏదో పెద్ద పెద్ద లేకపోతే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ పిలవడం ఇట్లాంటిది కాకుండా బాధ్యతగా అంబేద్కర్ గారి కుటుంబ వారసుని పిలవటం ఒక ఎత్తు. రెండవది, అక్కడ కూడా హెలికాప్టర్లతో పూలాభిషేకాలు చేయించడం మరొక ఎత్తు. బౌద్ధ గురువులతో పూజలు చేయించారు. ఎందుకు చేయించారు బౌద్ధ గురువులు? ఇక్కడ అనేక మంది దళితుల్ని, దళిత సామాజిక వర్గం నుండి ఉన్నత స్థితికి వెళ్ళిన వ్యక్తి ఆయన, వివక్ష కారణంగా ఇబ్బంది పడ్డానని చెప్పినటువంటి ఆయన ఆనాడు బౌద్ధం తీసుకున్నారు. తీసుకుంది క్రైస్తవం కాదు. ఇప్పుడు క్రైస్తవం వైపుకి మళ్ళిస్తూ మత మార్పిడిని చేస్తున్నటువంటి వాళ్ళు, అంబేద్కర్ భావజాలాన్ని అంగీకరించే దళితుల్ని క్రైస్తవం వైపు తీసుకెళ్తున్నారు. క్రైస్తవం వైపు నేను మారనని చెప్పాడు ఆ రోజున ఆయన. అలాంటి వ్యక్తి బౌద్ధాన్నే పాటించారు. తన కడ వరకు కూడా బౌద్ధ ధర్మం ప్రకారమే ఆయన అంత్యక్రియలు జరిగినాయి. ఆ విషయాన్ని ఇవాళ అక్కడ ప్రొజెక్ట్ చేశారు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ప్లస్ అట్ ద సేమ్ టైం అక్కడ అంబేద్కర్ గారికి సంబంధించి ఆ బౌద్ధ గురువులు ఆశీర్వచనాలు తీసుకోవడం అన్నటువంటిది చాలా బాధ్యతాయుతమైన నిర్ణయం. అందులో రాజకీయాలు చేస్తూ తనకు కావాల్సిన విధంగా కాకుండా చాలా సిన్సియర్గా నిజాన్ని అక్కడ చూపించినందుకు అభినందించాలి కేసీఆర్ గారిని.